ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి కూడా జీడిపప్పు అనేసరికి ఆ పదం వినేసరికి అతి మధురమైన అతి రుచికరమైన పప్పు అని ఉంటుంది అసలు జీడిపప్పుని ఇష్టపడిన వారంటే ఎవరన్నా ఉంటారా అసలు కానీ ఆ జీడిపప్పు తినాలి అంటే చాలామందికి భయం ఎందుకు అంటే అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది గుండె జబ్బులు వస్తాయి చాలా ప్రమాదాలు జరుగుతాయి దానివల్ల అని ఉంటుంది మరి అంత రుచినిచ్చే దానివల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ అనే భయంతో దూరం అవుతున్నారు మరి మీకు లేదో ఒక సత్యం జీడిపప్పు జీరో కొలెస్ట్రాల్ అంచత మీ గుండెకు ఎటువంటి హాని కలిగించదు మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి వస్తుందేమో కొలెస్ట్రాల్ ఒక్క మిల్లీగ్రామ్ గ్రాము కూడా ఉండదండి జీరో అని వస్తుంది తెలియక అట్లాంటి ప్రచారాలు జరిగాయి జీడిపప్పులో కొవ్వు ఎక్కువ ఉంటుంది వంద గ్రాముల జీడిపప్పులో నలభై ఏడు గ్రాముల కొవ్వు ఉంటుందన్నమాట కొవ్వు వేరు కొలెస్ట్రాల్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలన్నమాట కొలెస్ట్రాల్ అనేది అతి కొద్ది మోతాదుల్లో రోజుకి మూడు వందల మిల్లీగ్రాములే మనకు కావాలి అది శరీరంలో కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి సెల్ మెంబరేన్కి బైల్ జ్యూస్ తయారీకి విటమిన్ డి తయారవటానికి ఇలాంటి వాటికి కొలెస్ట్రాల్ కావాలి మరి కొవ్వు మన శరీరానికి ఎక్కువ శక్తిని ఇవ్వటానికి లాంగ్ స్టాండింగ్ ఎనర్జీ అంటాం కదా అలాంటిది ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అది ఎనర్జీనిచ్చేది ఈ కొవ్వు అనేది మనం వాడేసుకుంటే ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైనప్పుడు అది పేరుకును మోసుకుసి రక్తనాళాలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది గుండె జబ్బులు పక్షవాతాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని కొలెస్ట్రాల్ వేరు కొవ్వు వేరు కొవ్వు మనకి న్యాచురల్ ఫుడ్స్ ద్వారా వచ్చేది హెల్దీ కొవ్వు అనమాట అది అందుకని జీడిపప్పులో ఉన్న కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వే కానీ కొలెస్ట్రాల్ లేదు కాబట్టి ఈ విషయం మీకు మంచి క్లారిటీ వచ్చింది మరి జీడిపప్పులో మరి బలం ఎంత ఉంటుందో తెలుసండి కొవ్వు నలభై ఏడు గ్రాములు అన్నాం ఒక గ్రాము కొవ్వు తొమ్మిది క్యాలరీలు శక్తిని ఇస్తుంది అనమాట అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవండి ఈ మధ్య అందరం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిని వెయిట్ పెరగటం షుగర్ పెంచుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అందుకని లో కార్బోహైడ్రేట్ డైట్స్ మంచిదని అందరికీ తెలిసింది జీడిపప్పులో వన్ పాయింట్ త్రీ గ్రామ్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం అసలు లెక్క అంత అంటే ఫ్యాట్ నలభై ఏడు గ్రాములు ప్రోటీన్ ఎంత ఉంటుందో తెలుసండి అందరికీ ప్రోటీన్ కావాలని కోరుకుంటుంది కదా బాగా ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ వంద గ్రాముల మేక మాంసంలో ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీనే ఉంది వంద గ్రాముల జీడిపప్పులో ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ ఉంది మరి మామూలుగా మనకు చూసుకుంటే బలం ఎంత శక్తి ఎంత వస్తుంది ఐదు వందల తొంభై ఆరు క్యాలరీలు శక్తి వస్తుందన్నమాట జీడిపప్పు కనుక వంద గ్రాములు తీసుకుంటే ఇవి ఇందులో ఉన్న పోషకాలు ఐరన్ కూడా దగ్గర దగ్గర ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది అట్లాగే ఎముకల నిర్మాణానికి కావలసిన ఫాస్ఫరస్ కూడా దగ్గర దగ్గర ఐదు వందల మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది ఇవన్నీ చాలా ఉంటాయి రుచితో పాటు పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట జీడిపప్పులో మరి అలాంటి జీడిపప్పు బలానికి పెట్టింది పేరు పూర్వం రోజుల్లో వస్తాదులు కుస్తీ పోటీలకు వెళ్ళేవారు బాడీ బిల్డర్స్ ఇట్లాంటి వాళ్ళే తినేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు తినేవాళ్ళు సాధారణమైన వారు భేదవారు కాస్ట్ ఎక్కువ కాబట్టి కొనుక్కోవడానికి కొద్దిగా కష్టంగాటి దూరంగా ఉండేవారు కానీ ఈ రోజుల్లో తినాలనుకోవటానికి డబ్బులు దొరికినప్పటికి కూడా భయంతో తింటలేదు కాబట్టి ఈ జీడిపప్పుని భయపడక్కర్లా ఎవరు తినకూడదు ఎవరు తినొచ్చు మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు కొవ్వు కరగాలి బరువు తగ్గాలి మరి ఎక్కువ క్యాలరీస్నిచ్చే ఆహారాలు మీరు తినకూడదు కదా అందుకని అలాంటి వారు ఏం చేయాలి ఈ జీడిపప్పుని ఎప్పుడన్నా తింటే ఐదు ఆరు పప్పులు నాలుగు పప్పులు అట్లా తగ్గించి కొద్ది కొద్దిగా తినాలి కూరల్లో వేసిన పాయసాల్లో వేసినా ఇంకో స్వీట్లు వేసినా కొంచెం ఎందుకంటే ఇది ఎక్కువ శక్తి ఐదు వందల తొంభై ఆరు శక్తి అంటే మేక మాంసం కంటే ఆరు రెట్లు బలం ఎక్కువ ఐదు రెట్లు బలం ఎక్కువ ఈ మాంసాల కంటే కూడా మరి అంత బలమైన ఆహారం కాబట్టి ఇది కొంచెం వాడుకోవాలి అతి తక్కువ తింటే సరిపోతుంది అంటే ఎక్కువ శక్తి ఉన్న ఆహారాలు తగ్గించి తినాలి బరువు కొవ్వు కరగాల్సిన వారు తక్కువ శక్తి ఉన్న ఆహారాలన్నీ మీరు ఎక్కువ తినాలన్నమాట కాబట్టి జీడిపప్పుని అధిక బరువు కొవ్వు ఎక్కువ ఉన్నవారు మాత్రం తగ్గించి వాడుకోండి ఇక షుగర్ ఉన్నవారి విషయానికి వస్తే జీడిపప్పుని మీరు ఎంత తిన్నా షుగర్ పెరగదు మీకున్న అదృష్టం అది ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు ఈ కొవ్వు త్వరగా అరిగిపోయి త్వరగా రక్తం లోపల గ్లూకోజ్ వెళ్ళేటట్టు చేయదండి స్లోగా అరుగుతాయి కొవ్వులు స్లోగా చక్కెర రక్తంలోకి వెళుతుంది షుగర్ పెరగదు డయాబెటిస్ ఉండి సన్నగా ఉన్నవారు నీరసంగా ఉన్నవారు బరువు పెరగాలనుకునేవారు కాస్త ఎక్కువ శక్తి కావాలనుకునేవారు జీడిపప్పుని షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చు అనమాట లావుండి బాగా షుగర్ ఉందనుకోండి వాళ్ళు తగ్గించి తినాలి ఎందుకంటే మీరు లాభం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ షుగర్ కాకుండా కొద్దిగా తగ్గించి వాడుకుంటే మంచిది అనమాట ఇక ఈ జీడిపప్పుని బాగా తినవచ్చు ఎవరంటే ఆటలాడే పిల్లలు కండ పట్టాల్సిన వారు బాడీ బిల్డింగ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా ఎక్సర్సైజ్లు స్పోర్ట్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళందరూ గర్భిణీలు బాలింతలు హార్డ్ వర్క్ చేసేవారు కాస్త ఎక్కువ శక్తి కావాలి నాకు ఎక్కువ పని ఉంటుంది అనుకునేవారంతా ఈ జీడిపప్పు తినచ్చు ఇప్పుడు నేనైతే ముప్పై ఏళ్ళ నుంచి ప్రతిరోజు ఒక ఇరవై అన్న జీడిపప్పు గుళ్ళు తింటాను అనమాట అది కంపల్సరీ పదిహేను ఇరవై జీడిపప్పు గుళ్ళు డే ఎందుకంటే అంత మంచి ఆహారం ప్రకృతి ప్రసాదించిన అతి రుచికరమైన మధురమైన ఆహారం కదా అంచత డబ్బులు అలాంటి మంచి ఆహారాలు ఖర్చు పెట్టుకొనుకు కొనుక్కు తినాలి కాబట్టి అలా తీసుకుంటూ ఉంటాం మీకు జీడిపప్పు మంచిదని అర్థమైంది కదా మరి గర్భిణీలకి బాలింతలకు బాగా పెట్టండి ముసలవారికి కూడా పెట్టచ్చండి తేలిగ్గా డైజెషన్ అవుతుంది జీడిపప్పు కానీ అది తినే పద్ధతి మీకు ఒకటి చెప్పాలి ఎవరికైనా జీడిపప్పుని కాస్త నేతిని వేసి బాండీలో కొంచెం ఇట్లా వేపి అందులో కారం మసాలా ఇట్లా ఉప్పు చల్లుకుని తింటే జీడిపప్పు స్వర్గం కనపడుతూ ఉంటుందని తెలుసు జీడిపప్పు మసాలా పెట్టి అట్లా తింటుంటారు అలా జీడిపప్పుని మీరు ఎప్పుడన్నా కాలక్షేపానికి ఎంజాయ్ చేయడానికి ముసురుగా ఉన్నప్పుడు జర్నీల్లో పట్టుకెళ్ళి అలా తిన నేను ఇట్లా తింటాను కాస్త చాట్ మసాలా పొడి కొంచెం చల్లుకుంటాను దాని మీద కాస్త సాంబార్ పొడి ఇట్లా చల్లుతాం సాంబార్ కారం మేకడతో ఇట్లా రోస్ట్ చేసేసుకుని పట్టుకెళ్తాం ఒకరోజు రెండు రోజులు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు జర్నీస్లో నానబెట్టుకోవడం కుదరదు అనుకున్నప్పుడు ఇట్లా తినేస్తాం ఎప్పుడైనా టేస్ట్గా ఎంజాయ్ చేయాలంటే ఇట్లా ఎంజాయ్ చేయండి కానీ ఆరోగ్యానికి రోజు జీడిపప్పు అట్లా తినకూడదు ఎలా తినాలో తెలుసండి వీటిని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోండి ఇందులో ఉండే కొవ్వంతా అట్లా ఎండుగా జీడిపప్పుని తినేస్తే వేపు తింటే త్వరగా డైజెషన్ అవ్వదు హెవీగా ఉంటుంది కొంత కిందకి వెళ్ళిపోతుందన్నమాట అందుకని తేలిగ్గా డైజెషన్ అయ్యి మనకు సులువుగా అందులో ఉండే లాభమంతా శరీరానికి ఒంటికి పట్టాలి అంటే జీడిపప్పులని నానపెట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పులు పిస్తా పప్పులు అన్నీ అట్లా నానబెట్టుకు తినమని నేను చెప్తాను ఈ పప్పులను కూడా అటు గుండె అవ్వచ్చు బద్ద అవ్వచ్చు దేన్నైనా సరే మీరు నానపెట్టుకోండి పిల్లలకు కూడా అట్లా పెట్టండి మీరు అట్లా తినండి ముసలి కూడా అట్లా పెట్టండి ఈవినింగ్ ఫ్రూట్స్లో డ్రై నట్స్ నానబెట్టి తినాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి జీడిపప్పుని ఈవినింగ్ తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నట్స్తో పాటు తినాలనుకుంటే జీడిపప్పు కూడా నానపెట్టుకోండి ఎవరు జీడిపప్పు అసలు నానపెట్టరండి అది కరెక్ట్ కాదు నానపెట్టినప్పుడు అంత ఖర్చు పెట్టి కొనుక్కున్న జీడిపప్పు శరీరానికి ఒంటికి బాగా పట్టేస్తుంది అనమాట డైజెషన్ సులువుగా అవుతుంది హాయిగా అనిపిస్తుంది అనమాట అది పొట్టాప్రేగులకి ఎండిన జీడిపప్పుల్ని గ్రైండ్ చేసేసి మనం పిండితే ఆయిల్ వస్తుంది నానపెట్టిన జీడిపప్పులని పిండితే పాలు వస్తాయి అందుకని పాలుగారే స్థితి మంచి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట అలాంటి స్థితిలో మీరు జీడిపప్పులు తినొచ్చు ఇది మంచి స్థితి అంచేత జీరో కొలెస్ట్రాల్ కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ మీ స్తోమతకు అనుకూలంగా ఉంటే జీడిపప్పును కొనుక్కోండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాంటి ఇంట్లో పెట్టుకోండి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటివి కనపడాలి పిల్లలకి అంతేగాని ఇతరవన్నీ తీసేసి ఇట్లాంటి మంచి మంచి డ్రైనట్స్ కనపడేటట్టు పెట్టండి ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండాలంటే మన డబ్బుల్ని ఇట్లాంటి వాటికి ఖర్చు పెడితే బాగుంటుంది జీడిపప్పును చక్కగా ఎంజాయ్ చేయండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం